లోక్సభ ఎన్నికలకు తమిళనాట కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. అధికార పార్టీ ఆండతో పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు విశ్వనటుడు కమల్ హాసన్. ఆయన పార్టీ ఎంఎన్ఎం ఇండియా కూటమిలో చేరటం దాదాపు ఖాయమందన్నది లేటెస్ట్ టాక్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాట రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒంటరిగా వెళ్లి ఘోరంగా దెబ్బతిన్న ప్రముఖ నటుడు మక్కల్ నీధి మయ్యం అధినేత కమల్ హాసన్ ఈసారి జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ డిఎంకే అండతో రాబోయే ఎన్నికల్లో మెరవాలని చూస్తున్నారు ఉలగనాయగన్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ అధికార డిఎంకేతో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు చానాళ్లుగా వినిపిస్తున్నాయి. మంత్రి ఉదయనిధి స్టాలిన్ సైతం గతంలో కొన్ని సంకేతాలు ఇచ్చారు. తాజాగా దీనిపై స్పందించిన కమల్ హాసన్ 2 రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతానంటూ కీలక కామెంట్స్ చేశారు. పార్లమెంటు ఎన్నికల పనులు బాగా జరుగుతున్నాయని, ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. శుభవార్త అంటే డిఎంకేతో పొత్తు దాదాపు కొలికి వచ్చినట్లే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కూటమిగా సార్వత్రిక బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ కు కేటాయించే ఒక స్థానంలో ఆ పార్టీ మద్దతుతో కమల్ హాసన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ డిఎంకేతో సన్నిహితంగా మెలుగుతున్నారు కమల్. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. అలాగే గతేడాది జరిగిన ఈరోడ్ ఉప ఎన్నికలో డిఎంకే అభ్యర్థిని బలపరిచింది ఎంఎన్ఎం పార్టీ. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో డిఎంకే యువనేత ఉదయనిధికి మద్దతుగా నిలిచారు కమల్ హాసన్. 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు కమల్. 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. కాగా కమల్ హాసన్ పార్టీకి గత వారం టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే గుర్తుపై పోటీ చేసింది మక్కల్ నీధిమయ్యం పార్టీ. ఇప్పుడు మళ్లీ అదే గుర్తు ఇచ్చింది ఈసీ.